వాళ్లంతా పేద మధ్యతరగతి కుటుంబాలు. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి సొంతింటి కలను నిజం చేసుకున్నారు. ఈ మధ్యే లక్షలు వెచ్చించి కొందరు కొత్తగా ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లన్నీ ఇప్పుడు జాతీయ రహదారి నిర్మాణం కోసం కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమాచారం విని వారి గుండె పగిలింది. ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో తిండి నిద్ర వంట పట్టడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్రం ఇటీవలే మంజూరు చేసిన మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి నిర్మాణం మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలోని ఎర్రమన్నుగుట్ట హీరాబాయ్ బంజారా తండా ప్రజలకు నిద్రపట్టనివ్వడం లేదు. జాతీయ రహదారి విస్తరణ కోసం అక్కడ జరుగుతున్న సర్వే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాళ్లంతా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన సొమ్మంతా అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఖర్చు చేశారు. సుమారు 130కి పైగా ఇల్లు జాతీయ రహదారి విస్తరణలో కోల్పోవాల్సి వస్తోందన్న సమాచారం తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. సర్వే జరుగుతున్నప్పటి నుంచి తిండి నిద్ర లేవని, ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని చేతులు జోడించి అధికారుల్ని వేడుకుంటున్నారు. బీద వాళ్ళ 3 రూపాయి జమ చేసుకుని కట్టుకున్నాము. మేము కూడి తింటలేము, గంజి తోటలేము. నా పిల్లగాడైతే భూమి పట్టిండు, పూర నాటిలనక పగలనక కష్టం చేసిండు. మా ఇండ్లు మాత్రం పోవద్దబ్బా, మీకు దండం పెడతాము. ఈడ పోతుందని రాయి వాటి పోయినప్పటి నుండి గుండె వలిగినాము. కూడి అనేది లేదు, గంజి అనేది లేదు. కారిన కన్నీరు కారుకుంటూ ఉండదు. మేము చాలా బిజోలం సార్. మేము మా ఇండ్లు మాకు అలే సార్. ఇండ్లు పొలా కొడితే ఎడవకి పోదు సార్. నేను రోడ్డు గోలచుకోండి సార్. మీరు వద్దనం. మేము ఎట్లా కెళ్ళి కూర్చుంటే మా ఇండ్లు తప్పించే అట్లా తీసుకుండ్రి సార్. మీరు బొందలగడకు తీర్మానం ఉంది, అయితే మంచులాకు తీర్మానం లేవా సార్? మేమేమంటున్నా అంటే ఈ బైపాస్ అనేది ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళితే అక్కడ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ వెళ్తే మాకు కూడా భూములు పోవు, ఇండ్లు పోవు. మొత్తం ఇండ్లు పోతే మొత్తం 100 ఫీట్స్ మార్క్ చేసింది సార్. అవి అవి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిండు. అవి ఇల్లు దాదాపు 250 దాకా పోతున్నాయి సార్. మా మహబూబ్ నగర్ చించోలి రహదారి నిర్మాణం కోసం ఇటీవల కేంద్రం 708 కోట్లు మంజూరు చేసింది. డిపిఆర్ సైతం సిద్ధమైంది. తాజా ప్రణాళిక ప్రకారం భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి వీరన్నపేట, డంపింగ్ యార్డ్, చిన్నదర్పల్లి మీదుగా కొడంగల్ రహదారికి కలుస్తుంది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటున్న తండావాసులు తమను రోడ్డుపై పడేసే ప్రగతి వద్దని సూచిస్తున్నారు. దాదాపుగా మేము 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము. రీసెంట్గా మేము 8 సంవత్సరాల ఇల్లు కట్టేసి ఇల్లు కట్టి కూడా 10 లక్షలు అప్పైంది. ఇప్పటిదాకా అప్పు కూడా తీరలేదు. రోడ్డు రావడం వల్ల మాకు ఇల్లు అప్పు తీయలేదు. ఇల్లు కూడా ఉలగొడుతున్నామంటే రోడ్డు మాకు అవసరం లేదు సార్. రోడ్డు గవర్నమెంట్ నుంచి మేము నష్టపరిహారం ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అవన్నీ ఏ వద్దు సార్. మాకు మా ఇన్న ఇల్లు మాకు ఉంటే సార్ అంతే. 35 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాం. ఆ ఇల్లు పోతుంది అని చెప్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి? రోడ్డు పోతుంది అంటే ఎట్లా చేయాలి? ఇన్ని దినాల నుంచి ఉండి ఏం చేయాలి మేము? ఎట్లా పిల్లలు ఉండరు చిన్న చిన్నగా, మాకు ఎట్లా సాకాలి మేము? మస్తు ఇల్లులు పోతున్నాయి. ఇక్కడికి వెళ్ళి అంతా కష్టం చేసి బతికేటోళ్ళు ఉండం ఇడ. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే మాకు తినాలే, తినకూడదు, అది అట్లా అవుతుంది. బుగులు బుగులు అవుతుంది. మాకు కంపలు ఉంటాయో పోతావని దానికి పరిస్థితి. మీరు పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద తయారు చేసుకుని ఏమైనా పీజులకు చూసి తీసుకోండి సార్. మాకు ప్రాబ్లం ఏం లేదంటున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడినటువంటి దగ్గరలోనే వాటర్ ట్యాంక్, మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ ఎనికి వెలిగిన పోతే అదంతా కూడా అసైన్ భూములే. అట్లా వెలిగిన తీసుకపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ నష్టపరిహారం వల్ల వాళ్ళకు ఒరిగేదేమి ఉండదు. మీరు ఇచ్చే నష్టపరిహారం సరిపోదు. సర్వే పూర్తి కాకముందే రోడ్డు ప్రణాళికలో మార్పులు చేయాలని మహబూబ్ నగర్ పట్టణ వాసులు కోరుతున్నారు.